చార్మినార్ నిర్మాత మత సామరస్యానికి పెద్దపీట వేస్తే దురదృష్టవశాత్తు నేడు అది మత గొడవలకు వేదికైపోయింది. ఫలితంగా ఎంత చరిత్ర ఉన్నా యునెస్కోను మెప్పించలేకపోతోంది. భాగ్యనగరానికే వన్నె తెచ్చిన చార్మినార్ను కాపాడుకునేది ఎలా? కేంద్ర పర్యాటక శాఖ ఆశ నెరవేరేనా? చూశారుగా, భాగ్యనగరంలో అభాగ్యంగా మరమ్మతుల కోసం ఎదురు చూస్తోంది. ఒకప్పుడు చార్మినార్కి ఆనుకుని వెళ్లే ఆర్టీసీ బస్సుల సంఖ్య కాస్త తగ్గినా, దీన్ని పూర్తి పెడెస్ట్రియన్ జోన్గా మార్చాలన్న ప్రాజెక్టు ప్రతిపాదనలకే పరిమితమైపోయింది. కులే కుతుబ్ షా కాలం నాటి చార్మినార్కు మన పాలకులు కొత్తగా చేసిందేమీ లేకపోయింది. ఒకప్పుడు విశాలంగా ఉండే ప్రాంతం ఆక్రమణలతో చిన్నబోయే స్థితికి చేరింది. చార్మినార్కు ఓవైపు పోలీస్ స్టేషన్, మరోవైపు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉన్నా వాటిది ప్రేక్షక పాత్ర. ట్రాఫిక్ రూల్స్ ఉన్నా పాటించేవారు కరువు. స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళు యూజ్ చేసిన బ్రిక్స్ అండ్ ద వే దే బిల్ట్ ఇట్ సో డిఫరెంట్, సో యునీక్ అండ్ సో యెట్ ఆసమ్. సో అలాంటి మాన్యుమెంట్ ఇప్పుడు రైట్ నౌ మన యూనో యూత్ కానీ ఎవరైనా తీసుకోనండి, వాళ్ళు చేసే చెత్త పనులు లైక్ యూనో స్పిటింగ్ ఆన్ ద వాల్స్ విచ్ ఇస్ కన్సిడర్డ్ టు బీ సంథింగ్ వెరీ స్టూపిడ్. బీయింగ్ అన్ ఇండియన్ వీ స్పిట్ ఆన్ అవర్ ఓన్ మాన్యుమెంట్స్ విచ్ ఇస్ వెరీ యూనో డర్టీ అండ్ ఐ ఫీల్ వెరీ సాడ్ అబౌట్ దిస్ పార్ట్. సో వాట్ ఐ కెన్ సే టు ఆల్ హైదరాబాదీస్ అండ్ యూనో పీపుల్ ఇన్ టూరిస్ట్, వాళ్ళు టూరిస్ట్కి ఎస్పెషల్గా యూఎస్ నుంచి లేకపోతే ఎక్కడైనా వచ్చిన వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే, ఇక్కడ వచ్చి చూడగానే వాట్ ఆర్ దే డూయింగ్, వై ఆర్ దే డూయింగ్ లైక్ దిస్ అబౌట్ యూనో నేను వచ్చి విజిట్ చేస్తున్నాను అండ్ చేసినప్పుడు కూడా ఇంత చెత్తలా చేస్తానంటే హౌ కెన్ ఐ కమ్ బ్యాక్ టు సీ సచ్ కైండ్ ఆఫ్ అ వాల్. టు సీ హౌ it had deteriorated, there was definitely no maintenance going on, and perhaps the most shocking thing that happened was the building of another structure right at the foot of a very old building, which isn't right because it can endanger the actual building. So it might have been prevented if UNESCO had actually given accreditation to Charminar as a World Heritage Site. Charminar lo mandiralu jendalu ila evari ishta rajyam varide. చార్మినార్లో భాగమైపోయిన భాగ్యలక్ష్మి టెంపుల్, ముస్లింల దర్గా పైన కూడా వివాదాలే. గొడవలు కూడా వారసత్వం కట్టడం ప్రతిష్టను మంటగలుపుతున్నాయి. స్థానికులు ఇలా ఎవరికి వారు చార్మినార్పై ఆధిపత్యం చెలాయిస్తున్నారు. విచిత్రంగా ప్రభుత్వానికి మాత్రం ఆర్కియాలజీ రూల్స్ అడ్డొస్తాయి. ఇంటర్నేషనల్ రికగ్నిషన్ కావాలి, అది హెరిటేజ్ లేక ఆ బిల్డింగ్ చేయాలంటే అట్లా బిల్డింగ్కి మెయింటెనెన్స్ లేదు. ఇక్కడ వచ్చి వాళ్ళకు సివిక్ సెన్స్ లేదు, పాని తిని అది అక్కడ చేసేస్తారు, దాని తర్వాత అది ఇక్కడ పేర్లు రాస్తారు, ఇది చేస్తారు, అది అంతా ఉంది. చాలా ఇప్పుడు ప్రాబ్లం అయిపోయింది ఇందాకనే. ఇప్పుడు ఇంకా మళ్ళీ ఇప్పుడు కూడా చేయకుంటే చాలా ప్రాబ్లం అయిపోతాయి. ఇప్పుడు ట్రాఫిక్ కంజెషన్ తీయాలి, ట్రాఫిక్ డీకంజెషన్ కావాలి. ఎట్లా ఇప్పుడు ఆ రోడ్ కూడా ఇక్కడ నుంచి వెళ్ళేది ఉండే, అది ఆ అలైన్మెంట్ చేసేసారు, చేంజ్ చేశారు ఎయిర్పోర్ట్కి వెళ్ళేది రోడ్. పర్యావరణ నిపుణులు ఆర్కిటెక్ట్ల సూచనల ప్రకారం చార్మినార్ చుట్టూ 9 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని సేఫ్ జోన్గా ప్రకటించాల్సి ఉంది. ఉత్తరాన నయాపూల్ నుంచి దక్షిణాన ఫలక్నుమా వరకు ఉన్న ప్రాంతాన్ని ఇందులోకి తేవాలి. ఇక తూర్పున ధబీర్పురా వరకు, పశ్చిమాన పురాణాపూల్ బ్రిడ్జ్ వరకు చార్మినార్ జోన్లో చేర్చాలి అన్నది ఓ ప్రతిపాదన. ये जो चार मीनार के पास मतलब ऐसा चल रहा था कि मदीना बिल्डिंग से और उस तरफ जो है शालीबंडे से, इस तरफ लाड बाजार से, चौक से और इस तरफ सरदार महल बल्दिया ऑफिस जो है वहाँ से यानी ट्रैफिक को रोक दिया जाएगा. ट्रैफिक इधर उधर से छोड़ेंगे, यहाँ पर सिर्फ यानी पैदल पब्लिक चलने का और गार्डन वगैरह का जो एक प्लान आया था वो बहुत अच्छा था. उसमें सबकी राय अलग अलग है, यानी कुछ लोगों का मानना ये है कि ऐसा अगर हो जाएगा तो यहाँ के कारोबार बंद हो जाएंगे, ऐसा होगा. लेकिन हमारा मानना है
कि सबका देने वाला ऊपर वाला है, तो किसी की रोजी किसी तरह से बंद नहीं होगी। अगर वैसा होता है तो यहाँ की जो तारीखी इमारतें हैं वो पॉल्यूशन से सेफ हो जाएंगी, और विजिटर्स के लिए यानी जो बाहर से आते हैं हमारे शहर को देखने के लिए उनके लिए काफी अच्छा रहेगा। అయితే ఏ ప్రభుత్వమూ వీటి జోలికెళ్లలేదు. ప్రధానంగా పాత బస్తీ రాజకీయ పార్టీలు వ్యాపారుల నుంచి వచ్చిన ఒత్తిళ్లే దీనికి కారణం. అంటే చివరికి చారిత్రక సంపదను రాజకీయం విడిచిపెట్టలేదన్న మాట. యునెస్కో ఏటా వారసత్వ సంపదగా నిలిచే కట్టడాలు, కళలతో జాబితాలు విడుదల చేస్తూ ఉంటుంది. ఈ ఏడాది మన దేశంలోని రాజస్థాన్ కోటలు చోటు సంపాదించాయి. వందల ఏళ్ల నాటి చార్మినార్ అందానికి మాత్రం ఆ గౌరవం దక్కలేదు. కులీ కుతుబ్ షా చార్మినార్ను అలాగే వదిలేస్తే అది ఏనాడో యునెస్కో గుర్తింపు పొందేది, కానీ మన వాళ్ల ఆక్రమణలతో చార్మినార్ చిన్నబోతోంది. ఆర్కిటెక్చర్లో లైఫ్ లివింగ్ కండిషన్స్లో ఇప్పుడు లేదు. అండ్ చార్మినార్ని చూస్తే ఆ టైంలో ఉన్న రిచ్నెస్, లివింగ్ కండిషన్స్, హెరిటేజ్, కల్చరల్ వాల్యూస్ని మొత్తం కంబైన్ చేసి అది బిల్డ్ చేసినట్టుంది. అది ఒక ఎగ్జాంపుల్ మన యూత్కి, మన ప్రజెంట్ జనరేషన్కి, టు ట్రై అండ్ బిల్డ్ మోర్ మాన్యుమెంట్స్ ఇన్ ద ఫ్యూచర్ విచ్ రిప్రజెంట్ ది గ్రేట్నెస్ ఆఫ్ ఆర్ కంట్రీ అండ్ ఆర్ రెడ్ బై పీపుల్ త్రూ అవుట్ ద వరల్డ్ ఇన్ ద పేజెస్ ఆఫ్ హిస్టరీ లైక్ చార్మినార్. రాష్ట్రానికి చెందిన పర్యాటక మంత్రి చిరంజీవి ఇటీవల దీనిపై దృష్టి పెట్టారు. రాష్ట్రం నుంచి ఒక్క హెరిటేజ్ సైట్ కూడా లేదన్న విషయాన్ని కేంద్ర సాంస్కృతిక శాఖకు గుర్తు చేశారు. చార్మినార్, గోల్కొండ కోట, కుతుబ్ షాహీ సమాధులను నామినేట్ చేయాలి అన్నది ఆయన విజ్ఞప్తి. కానీ చార్మినార్ కేంద్రంగానే మతపరమైన గొడవలు ఉండేసరికి వెనుకడుగు వేసింది. చుట్టూ ఆక్రమణలు తొలగించి ఫెన్సింగ్ వేసి ఇస్తే గాని యునెస్కో గుర్తించదట. దీనికి ఏమంటే మనకి ప్రపంచ స్థాయి గుర్తింపు రావడానికి ఒక చిన్న అడ్డంకి ఏమంటే అంటే అది వరల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్ కింద డిక్లేర్ చేసేదానికి మామూలుగా మాన్యుమెంట్కి దగ్గరలో ఏమీ కన్స్ట్రక్షన్స్ ఉండకూడదు. కాకపోతే ఇక్కడ ఏమంటే చుట్టుగతా కన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ ఉన్న వలన వాటికి మనము ఏమీ చేయగలిగిన పరిస్థితి లేదన్నమాట. అది ఒక చిన్న అడ్డంకి. లేకపోతే ఈ కట్టడానికి ఉన్న విశిష్టతకి తప్పకుండా వరల్డ్ హెరిటేజ్ స్థాయి కల్పించేదానికి అవకాశం ఉన్నదన్నమాట. రెండోది ఏమంటే ఈ కట్టడాన్ని మనం ఫ్యూచర్లో కాపాడుకోవాలంటే ఇప్పుడు అక్కడ చుట్టూతా వాహనాలు అయ్యి నడిచేదానికి రోడ్డు అది ఉన్నది, వాహనాలు అయ్యి తిరుగుతున్నాయి. దాని మీద ఏమవుతుందంటే కాలుష్యం, పొగ అది వచ్చి ఆ మాన్యుమెంట్ నల్లగా మసబారటానికి అవకాశం ఉన్నదన్నమాట. మరి మన మత పెద్దలు, స్థానిక వ్యాపారులు చార్మినార్ గురించి ఆలోచిస్తారా? యునెస్కో జాబితాకి ఎక్కేది ఎప్పుడు? ప్రపంచ పర్యాటకులకు మరింత చేరువయ్యేది ఎప్పుడు? ఇదండి చార్మినార్ పరిస్థితి. కాదు కాదు, దుస్థితి. ఐన్యూస్ కథనంతోనైనా అధికారుల్లో చలనం రావాలని ఆశిద్దాం. కెమెరామెన్ శ్రీనివాస్ రెడ్డితో ప్రత్యూష, ఐన్యూస్ హైదరాబాద్. మన వారసత్వ సంపదను మనం కాపాడుకుందాం. పర్యాటక ప్రపంచాన్ని చార్మినార్కు రప్పించి డాలర్ల పంట పండిద్దాం. ఇది హైదరాబాదీల అందరి బాధ్యత. సో చార్మినార్పై స్పెషల్ స్టోరీ ఇది.